టీడీపీ నాయకులపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ నాయకులు పేర్కొన్నారు. టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని కుప్పం వైసీపీ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ తేదీప నాయకులపై అక్రమ కేసులు బనాయించి రాబో స్థానిక ఎన్నికలలో లబ్ధి పొందాలనే ఆలోచనతోనే తేదీప నాయకులపై కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని తేదీప నాయకులు విమర్శించారు. చట్టం ముందు అందరూ సమానులే, చట్ట ప్రకారమే వ్యవహరిస్తున్నామని బిశ్రీఎస్ అరిపుల్లా ఎస్డిపిఓ పలమనేరు పత్రిక ప్రకటన విడుదల చేశారు. ప్రధాన ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు ఎడ్యుకేషన్ అబ్బగా ఈ రోజు మెడికల్ కాలేజ్ కానీ ద్రావిడ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువుకోని కాలేజీలు కడితే వీళ్ళు ఇక్కడ జైలు కడతారేమో అనిపిస్తా ఉంది. కుప్పం నియోజకవర్గానికి జైలు కట్టి ఎవరైతే ఉన్నారో అందరూ కూడా జైలుకు పోవాలి, అవినీతులు చేయాలని చెప్పే రకంలో దాడులు చేయించి రౌడీల్ని తయారు చేస్తున్నారు. ఏ ఉదాహరణ ఏం చెప్తున్నానంటే మొన్న శాసనసభలో జరిగింది కొడుపల్లి, ఇలా రకరకాలుగా చేస్తూ రాత్రి తెలుగుదేశం పార్టీకి నీతి చేయకుండా మా కుటుంబం గత 25 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నా కేవలం రాజకీయంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టించి మానసికంగా ఇబ్బంది పెట్టించి మమ్మల్ని ఇబ్బంది చేస్తే తెలుగుదేశం పార్టీకి దూరం అయిపోతారేమో అని చెప్పి రాత్రి మా తమ్ముడు కుప్పంకి వచ్చి 8 గంటల ప్రాంతంలో ఇంటికి పోతే ఇక్కడ కంతమూరు రోడ్లో మా ఇల్లు ఉండేది శేఖర్ నగర్లో, అక్కడ మధ్యలో మశానం వస్తే అక్కడ సుమారుగా 10 మంది 15 మంది వాళ్ళని దాడి చేసి మళ్ళీ వాళ్ళే రాత్రికి ఒక డ్రామా అని దాన్ని కేసు పెట్టి 8 గంటలకి చేసి మంచి వ్యవస్థ ఉండాలి. అసలు ఈ నియోజకవర్గంలోనే పోలీస్ స్టేషన్ లేని నియోజకవర్గంగా ఉండాలని చెప్పి శాంతియుతంగా బతుకుతున్న ప్రజల మధ్య ఉండాలని చెప్పి ఆయన ఒక ఆదర్శంగా తీసుకున్నారని చెప్పి ప్రయత్నిస్తే వైఎస్ఆర్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో ఆ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు గురి చేసి దాడులు జరిపించి అదే మాదిరిగా ఎవరైతే తెలుగుదేశం పార్టీకి నీతి నిజాయితీగా కష్టపడుతున్న వ్యక్తుల మీద కేసులు పెట్టి భయభ్రాంతులు సృష్టించాలనే ఒక సంకల్పంతో ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మొట్టమొదటిగా మీరు ఎవరి మీద దాడి చేస్తున్నారు? కుప్పంలో ఏ రోజైతే వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వచ్చిందో ఆ రోజు నుంచి కూడా కుప్పంలో మనం చూస్తూ ఉంటే ఎప్పుడూ లేని విధంగా ఒక కొత్త సంస్కృతిని తీసుకొస్తున్నారు. ఇక్కడ ఎంతసేపు తప్పుడు కేసులు నమోదు చేయడము, టార్గెట్ చేయడము, వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి వీళ్ళు చేసేదేమో అంటే ప్రజల దగ్గరికి చెప్పుకోవాలి. కానీ ఈ తెలుగుదేశం పార్టీని ఏదో చేస్తాము, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టేదో వాళ్ళు ఏదో భయపడి గురించి చేస్తామంటే ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు ఎవరు కూడా లేదు. ఇక్కడ ఇదేం కొత్త ఏం కాదు. ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మేము ఇక్కడ ఎవరు కూడా ఇక్కడేమి కదిలించలేకపోయినా ఇక్కడ కుప్పంలో. కుప్పం అనేది చంద్రబాబు కంచుకోట, ఈ కంచుకోటని కదిలించేందుకు ఎవరు స్థలం కాదు. దీన్ని ఒకసారి ఇది ఇలాగే కొనసాగితే మాత్రం పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇలాంటి వ్యక్తులను కానీ స్థానిక ఎన్నికల్లో కానీ మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ ఇలాంటి వ్యక్తులు కానీ మనం కానీ గెలిపించినామంటే వాళ్ళు కానీ ఓట్లు వేసినామంటే కుప్పంలో ఎవరు కూడా బజార్లో తిరిగే పరిస్థితి ఉండదు. అసలు మనమంతా కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇలాంటి వ్యక్తులకు ఎలా గుణపాఠం చెప్పాలనేసి ప్రజలందరూ కూడా తగిన గుణపాఠం కోరుకుంటూ ఇక్కడైనా ఇలాంటి కేసులు పెట్టడం కానీ ఈ బెదిరించడం కానీ ముఖ్యంగా కులాల మధ్య చిచ్చు పెడుతూ ఉన్నారు. వీళ్ళు కొత్త ఏం కాదు. ఎంతసేపు వారి కులాల్లో బీసీలో కానీ ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ అందరినీ కూడా మొన్ననే రాష్ట్ర వ్యాప్తంగా రాయబ్రాహ్మణ కులాలను కించపరిచారు. అదేవిధంగా దళిత డాక్టర్ అయిన ఎంతో ఉన్నతమైనటువంటి దళిత డాక్టర్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ గారి పైన కూడా దాడి చేసినారు. అది ప్రతిరోజు ఏదో విధంగా వీళ్ళు కత్తిరం చెలాయించుకుంటూ ఈ బడుగు బలహీన వర్గాన్ని అనుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కుప్పంలో వీళ్ళు ఆటలు సాధనీయం మేము ఇంకా మేమందరం కూడా కలిసి కట్టుకుంటాం. పార్టీకి కానీ చంద్రబాబు గారికి కానీ గట్టిగా ఉంటామని తెలియజేసుకుంటూ మీ ఆటలు ఇంకైనా కూడా కట్టి పెడితే మీకు కూడా గౌరవం ఉంటుందని తెలియజేసుకుంటూ ఇకపైన పోలీసు వారు కూడా ఒకసారి ఆలోచించేయాలి. పోలీసు వారు కూడా ఒకటి సమస్య 2 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికే ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇంకా ఎన్ని రోజులు తెలియదు.
మధ్యలో జమీల్ ఎలక్షన్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. పోలీసు అధికారులు కూడా మాకు రిక్వెస్ట్ ఏమంటే మీరు మీ న్యాయంగా విచారించండి, ఏ కంప్లైంట్ వచ్చినా కూడా విచారించండి, బోక్ పనిషన్ పిలిపించండి. ఇంత ఎవరు న్యాయం పెట్టుకుంటే అంతేగానే కంప్లైంట్ ఇచ్చేపాటికి వెంటనే వాళ్ళని కేసు నమోదు ఇచ్చారు, నమోదు చేయడం కానీ ఇది ఇది కరెక్ట్ కాదు కదా. ఇది ఎవరు కూడా తిన ఇది ఇప్పటికే కోర్టు అత్యంత లేచే పరిస్థితికి వచ్చేసినారు. ఇంకా నన్ను చోటు చూసారు రాళ్ళపూర్ పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందనేసి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఎవరున్నా ఎవరిపైనా కూడా దాడి చేయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా మేమందరూ కూడా తిప్పికొడతాం, జాగ్రత్తగా ఉండాల్సిందిగా వైసీపీ నాయకులు కూడా కోరుకుంటున్నాం.